హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది సండే రోజు లాగ్ అండి. సండే రోజు నేను చికెన్ బిర్యానీ అండి, చికెన్ కర్రీ చేశానండి. దానికోసం చికెన్ బాగా క్లీన్ చేసుకొని ఓ 3-4 times కడిగాక కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కర్డ్ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 15 minutes ఉంచేసుకుంటానండి. తర్వాత వేరేగా కర్రీ కోసం కూడా వేరేగా ఉంచాను. సైడ్కి ఉంది చూస్తున్నారా, అలా వేరేగా ఉంచుకున్నాను. ఇది బిర్యానీ కోసం ఇలా కలిపి ఉంచుకున్నాను. ఇలా కలిపి ఉంచుకోవడం బట్టి ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుంది. అంటే ఉప్పు కారం అది బాగా చికెన్ పీసెస్కి పట్టి మనకి బిర్యానీ మంచి టేస్ట్ వస్తుందండి. నేనైతే బాగా ఈజీగా చేస్తాను. నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూసిన వాళ్ళకి తెలుసు, నా వంటలన్నీ కొంచెం అంటే హెవీ మసాలాలు అవి ఎక్కువగా వాడను, సింపుల్గా చేస్తానండి. తర్వాత ఈ మసాలా ఏంటంటే మనకి 10 rupees ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, షాపుల్లో దొరుకుతాయి ఈజీగా, అవి నేను వేసేసుకున్నానండి. దీనిలో దాక్షిణ చెక్క, లవంగ, తర్వాత పులా పువ్వు, మరాఠీ మొగ్గ అవన్నీ ఉంటాయి కదా, గసగసాలు అవన్నీ నేను వేసుకొని కొంచెం గ్రైండ్ చేస్తున్నాను పౌడర్లాగా. మామూలుగా అలాగా వేస్తే పిల్లలు తినడానికి ఇష్టపడరండి, అందుకని నేను పౌడర్ చేస్తాను. తర్వాత ఆయిల్ వేసుకున్నాను కళాయిలోని. ఇక్కడ నెయ్యి కూడా వేసుకోవచ్చు, ప్రజెంట్ అదే నెయ్యి లేదండి, అందుకు ఆయిల్లో వేసుకున్నాను. దీనికి కొంచెం బిర్యానీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. తర్వాత ఆయిల్ వేడెక్క ఆనియను, తేజ్పత్త, పచ్చిమిర్చి లాగా వేసుకొని ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటామండి. తర్వాత టమాటా వేసుకున్నాను, ఒక టమాటా వేసుకున్నాను. ఇలా బాగా కలిపించుకోవడమేనండి. టమాటా బాగా మగ్గి ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీడియోలో చూస్తున్నారా, అలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి బిర్యానీ మంచి టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఈ పౌడర్ చేసుకున్నాను కదా మసాలా, ఆ పౌడర్ వేసుకుంటున్నాను. అంతే, నేను ఇంకే పౌడర్లు వేయను. బిర్యానీ మసాలా పౌడర్ ఉంటే వేస్తాను, లేదంటే అది కూడా వేయను. మామూలుగా ఇదే వేస్తాను. వేసి చికెన్ ఇందాక కలిపి ఉంచుకున్నాం కదా ఆ పీసెస్, ఇలాగ దీనిలో వేసేసుకుంటాం. మరి ఉప్పు కారం అయితే నేను చికెన్లో కలపడమే, మరి వేరేగా వేయను. అవి వేసేసుకొని బాగా చికెన్ కొంచెం ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇక్కడ చికెన్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుందండి, బిర్యానీ మంచి టేస్ట్గా ఉంటుంది. చికెన్ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బియ్యం వేసుకుంటున్నాను. బియ్యం మీకు చూపించలేదు, ముందుగా నానబెట్టి ఉంచుకున్నాను. మనం చికెన్ 1/2 kg చేసుకున్నామంటే బియ్యం కూడా 1/2 kg అండి, ఈక్వల్ క్వాంటిటీ చేసుకుంటే మనకి బిర్యానీ మంచి టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా రైస్ వేసుకొని బాగా రైస్ ఫ్రై అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకుంటున్నాం. తర్వాత రైస్ కుక్కర్లో నేను ఒక గ్లాస్ బియ్యానికి 3 glasses వాటర్ కొల్చుకొని ఉంచుకున్నాను, అది వాటర్ వేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు బిర్యానీలు రైస్ కుక్కర్లోనే చేస్తానండి. తర్వాత సాల్ట్ వేసేసుకుంటున్నాను, ఒక 4 teaspoons వేసుకున్నాను సాల్ట్. తర్వాత రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాను, ఆన్ చేసుకున్నాను. అది అటు వేడెక్కుతుంది, ఈ లోపల ఇక్కడ బియ్యం బాగా ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్ అది బాగా కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అండి, ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు. తర్వాత అది మొత్తం వేసుకున్న తర్వాత నీటిలో ఉప్పు వేసుకున్నాం, మరి ఇంకేమయ్యాం మూత పెట్టేసుకోవడం, దాని మటుకు అది అవుతుంది. తర్వాత చాలా రోజులు అయిపోయిందండి ఏసీ క్లీన్ చేయలేదు, అందుకని మా వారు ఈరోజు సెలవు కదా ఇంట్లో ఉన్నారు, కొంచెం ఏసీ క్లీన్ చేస్తున్నారు. ఆ లోపల ఫిల్టర్స్ అవి తీసుకున్నారు, చూస్తున్నారు ఎంత డస్ట్ వస్తుందో. ఆల్మోస్ట్ 1 year అయిపోయిందండి, లాస్ట్ సమ్మర్కి చేసాం తర్వాత చేయడానికి అవ్వలేదు.
ఈ మధ్యన అంతా చేద్దాం చేద్దాం అనుకున్నా అసలు చల్లగా అనిపించడం లేదు. ఏసీ వేస్తాయి ఈ మధ్యన, అందుకని ఇంట్లో ఉన్నారు ఈరోజు సెలవు కదా అని కొంచెం క్లీన్ చేస్తున్నారు. ఇలాగ మొత్తం పైప్తోని ఫిల్టర్స్ అంతా క్లీన్ చేస్తున్నారు మా వారు మా పాప. తను అన్నిట్లోని నేనేం చేసినా నాతోనే రెడీ అవుతుంది, వాళ్ళ డాడీ ఏం చేసినా వాళ్ళ డాడీతో కూడా పనిచేయడానికి రెడీ అయిపోతుందండి. మంచి హెల్పింగ్ అన్నిట్లోని చేస్తానని వస్తుంది. తర్వాత ఇలాగ పక్కన హ్యాండ్ పెట్టుకున్న తర్వాత మిగతాది అంతా కొంచెం డస్టింగ్ చేస్తున్నారండి. ఇలాగ లోపల చిన్న చిన్న గ్రిల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇలా క్లీన్ చేసుకుంటున్నారు. అది కూడా చూస్తున్నారు పక్కన చిన్న క్లాత్ పట్టుకొని తుడిచేస్తుంది అది కూడా. ఇలా మీదన పైన మొత్తం అంతా ఇలాగ బాగా క్లీన్ చేసుకుంటున్నారు. ఇలాగ మామూలుగా అయితే 6 మంత్స్కి ఒకసారి చేసుకుంటే మంచిది, కానీ అవ్వలేదు. ఇలాగ ఈజీగా ఇంట్లోనే మేము సర్వీస్ చేసుకుంటామండి. పైకి ఎప్పుడు ఎవరికి పిలవడం కానీ ఎప్పుడూ లేదు. ఎప్పుడు మా వారే ఇలాగ సమ్మర్ వచ్చిన స్టార్టింగ్లో చేయిస్తారు ఎప్పుడూని. ఈసారి అయితే లేట్ అయిపోయింది, చేయడానికి అవ్వలేదు. ఇప్పుడు చేస్తున్నారు, అసలు కూలింగ్ ఉండడం లేదు. 16 పెట్టినా అసలు కూలింగ్ ఉండడం లేదు, అందుకని కొంచెం క్లీన్ చేద్దాం చూద్దాం అని చెప్పి తీశారు. తర్వాత ఇప్పుడు ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, 40 అలాగుంటుంది. ఇక్కడ అయితే ఎక్కువగా ఉంటుంది, మరి మీకు ఎలాగుంటుందో కానీ చాలా వేడిగా ఉంటుంది. ఏసీ లేకపోతే ఉండలేకపోతున్నామండి, చాలా వేడి వేడిగా ఉంటుంది. తర్వాత అది బాగా క్లీన్ చేసాక ఇవి ఇచ్చేస్తున్నాను, అన్నీ మళ్ళీ బిగించేస్తున్నారు. ఇవి ఎండిపోయాయి కదా, మళ్ళీ పెట్టేస్తున్నారు. అలాగా పెట్టేస్తే అది బాగా ప్రెస్ చేసి పైన కూడా కొంచెం క్లాత్తో తుడిచేస్తున్నారు. దానికి కవర్ కూడా ఉందండి, ఆ కవర్ తీయలేదు. నేను తీయొద్దన్నాను, ఎందుకో వైట్ ఇది కదా, కవర్ తీస్తే ఇంకా పాడైపోతుంది ఉన్ని అని చెప్పి నేను తీయనివ్వలేదు. దాని మీదే కొంచెం ఇది శానిటైజర్ స్ప్రే చేసి ఇలా తుడుస్తున్నారండి. ఇలా మొత్తం అంతా మీద కింద అంత ఇలాగా తుడిచేస్తున్నారు మొత్తం. ఎవ్రీ సమ్మర్ స్టార్టింగ్ ఇలా చేయిస్తారండి, మళ్ళీ సమ్మర్ అయిపోయాక కూడా ఒకసారి చేస్తారు. లాస్ట్ ఇయర్ ఒకసారి చేశారు, తర్వాత చేయలేదు. ఒకసారి ఆన్ చేసి చూసామండి. నేను ఇటు ఇల్లు చేస్తుంటే అటు కర్రీ చేస్తున్నాను, అందుకని మరి కర్రీ వీడియో తీయలేదు. నేను మామూలు చికెన్ కర్రీ చాలాసార్లు చూపించానని అదైతే షూట్ చేయలేదు, ఒక బిర్యానీ చేశాను. మా బాబు ఆడు కూడా కావాలన్నాడు, అందుకని వాళ్ళ డాడీ దగ్గరికి ఎక్కి కొంచెం కూలింగ్ వస్తుంది కదా అక్కడ దగ్గరికి వెళ్ళి చూడండి ఎలాగవుతున్నాడు. ఆడు ఎక్కిపోతాను, నేను చూస్తాను కూలింగ్ అని. ఇలాగ బాగా క్లీన్ అయిపోయిందండి, కొంతసేపు ఉంచాము. ఒక 5 మినిట్స్ ఉంచాక మళ్ళీ ఆపిస్తాం. తర్వాత ఇప్పుడు మేము లంచ్ చేస్తున్నాం. చికెన్ బిర్యానీ, సలాడు, ఆనియన్, నిమ్మకాయ, తర్వాత చికెన్ కర్రీ. ఇది మా లంచ్ అండి, నా ప్లేట్ ఇది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.